క్రైస్తత్వం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నామండి క్రైస్తవ్యం అనేది ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అన్న ఈ ఆధ్యాత్మిక వ్యవస్థని మనం ఆలోచించి జాగ్రత్తగా గమనిస్తే పూర్వము నుండి చాలా భయభక్తులతో భక్తి విలువలను కాపాడుకుంటూ దీనిని ఇంతవరకు నడవడానికి కొనసాగించడానికి ఎంతోమంది త్యాగాలు చేసి వారి జీవితాలని కుటుంబాలని త్యాగాలు చేసి ఈ క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి పునాదులేశారు కాబట్టి అలాంటి క్రైస్తవ్యంలో మనం ఉన్నాం కాబట్టి రాబోయే తరాలకు ఒక మంచి పునాది వేయడం అనేది మన బాధ్యత కనుక ఇది నా అభిప్రాయం పురాతన కాలం నుంచి మనం చూసినట్టయితే అప్పటికీ ఇప్పటికీ క్రైస్తత్వం ఏమన్నా చేంజ్ అయిందంటారా క్రైస్తత్వం అనేది చేంజ్ అవుతాం అంటే కంటెంట్ అనేది ఎప్పుడు మారదు కానీ దాన్ని అవలంబించే విధానాల్లో కానివ్వండి పాటించే విధానాలు కానివ్వండి ప్రజలు ఫాలో అయ్యే విధానాలు కానివ్వండి కొంచెం డిఫరెంట్గా ఫాలో అవ్వచ్చు ఎందుకని అంటే ఈ రోజుల్లో అన్నీ అప్డేట్ అయిపోయినాయి కాబట్టి ఈ క్రిస్టియానిటీని కూడా కొన వారి వారి స్టైల్లో అప్డేట్ చేయాలి అనేటువంటి ధోరణిలో చేసేటువంటి విధానాలు ఫాలో అవుతున్నారు కనుక ఈ మార్పులు జరిగినాయి కానీ కంటెంట్ అనే దాన్ని మాత్రం ఎవరు మార్చలేరు కంటెంట్ని ఎవరు మార్చలేరు అన్నారు కదా అసలు కంటెంట్ ఏంటి కంటెంట్ ఏంటి అంటే క్రిస్టియానిటీ అనేది టోటల్గా సింపుల్గా చెప్పాలి అంటే భూమి మీద ఒక వ్యక్తిని పరలోకం గురించి ఆలోచింపజేసే ఒక గొప్ప వ్యవస్థ అంటే ఈ భూమి మీద ఉండగానే మనిషి పరలోకం గురించి ఆలోచించడానికి ఎంకరేజ్ చేస్తుంది ఈ భూమి మీద మనిషి ఈ భూ సంబంధమైన విషయాలతో మైండ్ అంతా ఉంటుందమ్మా కానీ క్రిస్టియానిటీ అనేది ఏం చేస్తుందంటే పరలోకం అనే దాని గురించి దేవుడు అనే విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేస్తుంది అసలు క్రైస్తత్వానికి ఆధారం ఏంటండి క్రైస్తవ్యానికి ఆధారం యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేసినటువంటి బోధలే క్రైస్తవ్యానికి మూలాధారం వాటిని బేస్ చేసుకునే క్రైస్తవ్యం టోటల్గా డిపెండ్ అయ్యి ఉంది కనుక మనం ఏదైనా కానీ చూసుకోవాలి అంటే స్టార్టింగ్లో ప్రభు చెప్పినటువంటి బోధల దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర విన్నా లేదంటే ప్రభు దగ్గర నేర్చుకున్న శిష్యులు చెప్పిన బోధల దగ్గర నుండి మనం ఏదైనా కానీ సెట్ చేసుకోవాల్సిందే కానీ ఇంకా వేరే ఆధారం అంటూ ఏమి లేదండి దీనికి క్రైస్తత్వం అంటే ఏసుప్రభు చెప్పిన బోధలు అన్నారు కదా సో యేసుప్రభు చెప్పిన బోధల్ని ఎంతమంది పాటిస్తున్నారండి ఓకే పాటించడము అనేది వినే వ్యక్తిని బట్టి ఉంటుంది యాక్చువల్గా ఒక వ్యక్తి పాటించాలా వద్దా అని ఖచ్చితంగా ఆ విన్న వ్యక్తి నిర్ణయం తీసుకోవడం అనే దాని ఆధారపడి ఉంటుంది కానీ బలవంతంగా ఎవరిని ఎవరు పాటించేటట్టు చేయలేరు వినే వ్యక్తి తను ఓన్గా డెసిషన్ తీసుకునే దేవుని వైపు తన మనసును తిప్పుకుని దేవుని యొక్క సహాయంతో చేయాల్సిందే కానీ భక్తి పాటించడం అనేది ఓన్గా ఈ యొక్క క్రైస్తవ విధానాలు పాటించడం అనేది ఎవరి వల్ల కాదు ఓకే అంటే స్వతహాగా పాటించడం కుదరదు పరిశుద్ధాత్మ సహకారంతోనే పాటించగలరు